ఎక్కడ చూసినా కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ హవా మహారాష్టలో కొనసాగుతున్నది, జార్ఖండ్ లో పోటా పోటీ నడుస్తా ఉన్నది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఐరన్ లెగ్ పార్టీ అని చెప్పి అన్ని పార్టీలు భావిస్తున్నాయి. ఇలా ఈ ఫలితాలతో ఇవాళ ఇప్పటికే 220 సీట్లకు పైగా మెజార్టీ ఉంది, మ్యాజిక్ ఫిగర్ దాటింది. 220 స్థానాలకు పైగా మెజార్టీలో ఎన్డీఏ కూటమి ఉంది. గతంలో కంటే ఎక్కువ సీట్లను సాధించబోతున్నాం. దానిలో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ పోయినసారి 105 స్థానాలు గెలిచింది, ఈసారి 120 స్థానాలకు పైగా గెలవబోతున్నాం. కాంగ్రెస్ పార్టీ 120 స్థానాలకు పోటీ చేసింది, 20 స్థానాలు గెలిచే పరిస్థితి కూడా లేదు కాంగ్రెస్ పార్టీ మహారాష్టలో. దాంతోపాటు యూపీలో కూడా 9 స్థానాల్లో 7 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ మెజార్టీలో ఉంది. కాబట్టి మహారాష్టలో కాంగ్రెస్ పార్టీ కూటమి, ఎన్డీఏ కూటమి ఎన్ని అబద్ధ ప్రచారాలు చేసినప్పటికీ కూడా ఇవాళ ప్రజలు వాటిని నమ్మలేదు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీరు, నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ది మంత్రమాల పనిచేసింది, వారి విశ్వాసాన్ని నమ్మకం ప్రజలు రెండవసారి ఇవాళ ఎన్డీఏ కూటమికి అధికారాన్ని అప్పచెప్పారు. ఒకసారి ప్రభుత్వంలోకి వచ్చాక నెక్స్ట్ టైం మెజార్టీ తగ్గుతుంది, కానీ ఈసారి మెజార్టీ విపరీతం పెరిగింది సార్. కానీ ఉద్దవ్ థాకరే లాంటి శివసేన పార్టీలు వాళ్ళ ఐడియాలజికల్ దానికి విరుద్ధంగా, హిందుత్వానికి విరుద్ధంగా, హిందూ ధర్మానికి విరుద్ధంగా వివరించే పార్టీలతో కుమ్మక్కు కావడం వల్ల మొత్తం అడ్రస్ లో కూడా గల్లంత అయిపోయిన పార్టీలని కూడా. కానీ మహారాష్టలో హిందూ సమాజం గల వాళ్ళ చైతన్యాన్ని చాటింది. ఎంఎం పార్టీతో కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కై ఓట్లను చీల్చే ప్రయత్నం చేశారు, అనేక రకాల కుట్రలు చేశారు. మరి అక్కడ ధర్మం గెలిచింది, ప్రజలు చీలిపోద్దని చెప్పి బటెంగేతో కటెంగే అని చెప్పి ఒక సందేశం అది ప్రజలకు వెళ్లింది. ప్రజలు వాళ్ళ ఐక్యతను ప్రదర్శించారు. మహారాష్ట ప్రజల ఐక్యతనే ఇలా ఎన్డీఏ కూటమికి విజయానికి నాంది. వాళ్ళ ఇలా సమాజం ఐక్యంగా ఉంటే ఏ విధంగా ఫలితాలు వస్తాయో ఇలా మహారాష్ట ఫలితాలు స్పష్టం చేసినాయి. కాంగ్రెస్ పార్టీ విపరీతంగా తెలంగాణ నుంచి డబ్బులు మొత్తం కాంగ్రెస్ పార్టీకి పోయినాయి. మహారాష్టలో ఖర్చు పెట్టిన డబ్బంతా ఇటు తెలంగాణ నుంచి అటు కర్ణాటక నుంచి సంచులు వేణాయి, వేల కోట్ల రూపాయలు వేణాయి. అక్కడ డబ్బులు విపరీతం ఖర్చు పెట్టారు, డబ్బుల ద్వారా అబద్దాల ద్వారా గెలుద్దాం ప్రయత్నం చేశారు, అవి పనిచేయలే. మహారాష్టలో కాంగ్రెస్ కూటమి ఓటమికి కారణం కాంగ్రెస్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల ప్రభుత్వాల యొక్క వైఫల్యాలే అట ఆ కూటమికి వైఫల్యానికి ఓడిపోవడానికి కారణం. ఎందుకంటే హిమాచల్ ఎన్నికల పేరు చెప్పి కర్ణాటకలో గెలిచారు, కర్ణాటక ఎన్నికల ఫలితాలు చూపెట్టి తెలంగాణలో గెలిచారు, ఈ మూడు రాష్ట్రాల ఫలితాలను పెట్టించి ముగ్గురు ముఖ్యమంత్రులు తీసుకుపోయారు. నన్ను చూడు నన్ను చూడు మొత్తం మహారాష్ట మొత్తం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే 10 సార్లు వేయండి కావచ్చు, ఆయన వేయిన సీట్లు మొత్తం ఓడిపోయింది. కర్ణాటక ముఖ్యమంత్రి వేయండు, తెలంగాణ ముఖ్యమంత్రి వేయండు, హిమాచల్ ముఖ్యమంత్రి వేయండు, వీళ్ళతో విపరీతంగా ప్రచారం చేశారు. మేము ఇన్ని హామీలు ఇచ్చాం, ఈ గ్యారంటీ ఇచ్చాం, 10 గ్యారంటీలు అక్కడ పాంచన్యాయ అని చెప్పి కర్ణాటకలా, 6 గ్యారంటీలు అని చెప్పి తెలంగాణలా. మేము అమలు చేస్తామంటే ప్రజలు ఇక్కడ ఏ విధంగా ధోకా చేసింది కాంగ్రెస్ పార్టీ, ఏ విధంగా నమ్మక ద్రోహం చేసింది ఈ మూడు రాష్ట్రాల్లో, ఏ విధంగా ప్రజలను వంచింది, ఎన్నికల ముందు హామీలు ఇచ్చే విధంగా మోసం చేసింది, తిరిగి మహారాష్ట్రలో ఏ విధంగా తప్పుడు ప్రచారం చేస్తుందో ప్రజలు విశ్వసించరు, ఆ నమ్మిరు, వాళ్ళ అన్ని విషయం వాస్తవ విషయం గ్రహించారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం, హిమాచల్లో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలు, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఉల్టా తప్పుడు ప్రచారం చేయవలనే ఇలా మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి ఓటమి చెందింది. ఏ వాడో పిచ్చోడు, వాడికి పిచ్చోడు మాట్లాడే మాటలు ఎందుకు మీరు అంత సీరియస్ గా తీసుకుంటారు? నేను ముఖ్యమంత్రి కాదు, కాంగ్రెస్ పార్టీ విధానమే ఈవీఎం కాదు బ్యాలెట్ మీద ఎన్నికలు పోవాలని కాంగ్రెస్ పార్టీ విధానము. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నుంచి ఏఐసీసీ అధ్యక్షుడి వరకు ఈ దేశంలో జరిగే ఎన్నికలు బ్యాలెట్ పేపర్ ద్వారా జరగాలనేది మా పార్టీ విధానము. ఎవరమైనా ఆ విధానానికి కట్టుబడి ఉంటాం, అది మా పార్టీ విధానం. ఇప్పుడు నువ్వేమేమి శాఖలు ఇచ్చినావు, ఎవరికి ఇచ్చినావు ఫస్ట్ అది చెప్పు. వాళ్ళు అడిగితేనే చేసినాం కదా, అసెంబ్లీలో వాళ్ళే అడిగినారు కదా, విచారణ చేయండి మీకు దమ్ము ఉంటాయని వాళ్ళు సవాల్ ఇసిరినందుకే కదా
సాగునీటి పారుదల దాంట్లో వాళ్ళే సవాళ్ళు విసిరిండ్రు, దీంట్లో వాళ్ళే సవాళ్ళు విసిరిండ్రు విద్యుత్ దాంట్లో. ఇప్పుడు కూడా మిగతా దాంట్లో కూడా నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టమని ఆయన్నే అడుగుతున్నాడు. సో ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన గౌరవం మేము ఇవ్వాలి కదా, అడిగినప్పుడు చేయకపోతే బాగుండదు కదా. ఇప్పటికాడికైతే దీనికి కిషన్ రెడ్డి గారికి ఒక విషయం స్పష్టంగా మీరు చెప్పండి, మీ ద్వారా నేను కూడా చెప్తాను. ఈ దేశంలో 2 లోక్సభ ఎలక్షన్స్ జరిగినాయి. లోక్సభ ఎలక్షన్లు అనేటివి ప్రధానమంత్రికి సంబంధించిన ఎన్నికలు. ఒకటి కేరళ వాయనాడులో ప్రియాంక గాంధీ, 2 నాందేడ్లో మహారాష్ట్ర. ఏ మహారాష్ట్ర మేము గెలిచినామని గొప్పలు చెప్పుకొని జబ్బలు జరుచుకుంటున్నాడు కిషన్ రెడ్డి అక్కడ. ఈ 2 పార్లమెంట్లల్లో నరేంద్ర మోడీని ఓడించి అక్కడి ప్రజలు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని, మల్లికార్జున్ ఖర్గే నాయకత్వాన్ని బలపరిచినరు. మహారాష్ట్రలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఓటు మహాయుతికి వేసిండ్రు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఓటు రాహుల్ గాంధీకి వేసిండ్రు. అన్ని అసెంబ్లీలు ఓడిపోయినా నాందేడ్ పార్లమెంట్లో రవీంద్ర చౌహాన్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. దీన్ని బట్టి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని, ఆ మంత్రివర్గంలో పనిచేస్తున్న కిషన్ రెడ్డిని చీదరించుకున్నారు, చీకొట్టిండ్రు మహారాష్ట్ర ప్రజలు. కేరళలో రాహుల్ గాంధీ గారికి వచ్చిన మెజారిటీ కంటే ప్రియాంక గాంధీ గారికి ఎక్కువ మెజారిటీ వచ్చింది. ఓటింగ్ పర్సంటేజ్ రాహుల్ గాంధీ గారు పోటీ చేసినప్పుడు 75%, ప్రియాంక గాంధీ గారు పోటీ చేసినప్పుడు 65%. రాహుల్ గాంధీ గారికి 364,000 మెజారిటీ వస్తే ప్రియాంక గాంధీ గారికి 410,000 మెజారిటీ వచ్చింది. అంటే మోడీ నాయకత్వాన్ని కేరళ తిరస్కరించడమే కాకుండా మహారాష్ట్రలో అద్భుతమైన విజయం సాధించినని గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీని పార్లమెంటులో, నాందేడ్ పార్లమెంటులో ఎక్కడైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇన్ఛార్జ్గా వ్యవహరించినో ఆ సీటు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఈ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా బీజేపీ నాయకులకు, ముఖ్యంగా కిషన్ రెడ్డి గారికి లేకపోవడం, అలాంటి ఇంగిత జ్ఞానం లేని వ్యక్తిని కేంద్ర మంత్రిగా చేయడం అనేది మన దురదృష్టం. కాబట్టి కేంద్రము రాష్ట్రము 2 వేరు. రాష్ట్రానికి సంబంధించిన తీర్పు ప్రజలు ఒక రకంగా ఇచ్చారు, కేంద్రానికి సంబంధించిన తీర్పు ఇంకొక రకంగా ఇచ్చినారు. కర్ణాటకలో 3 అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 3 బీజేపీ అత్తాలేదు పత్తాలేదు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. వెస్ట్ బెంగాల్లో 6 అసెంబ్లీలు జరిగితే ఒక్క సీట్లో కూడా నాకు తెలిసినంతవరకు బీజేపీకి డిపాజిట్ కూడా రాలేదు, ప్రతిపక్ష పార్టీలు గెలిచినాయి. ఈ రకంగా దేశంలో ఏ కొనను చూసినా మోడీ నాయకత్వాన్ని తిరస్కరించిన విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి, మహారాష్ట్రలో మీ ప్రభుత్వం ఉంది మీ ప్రభుత్వం ఏర్పడ్డది, జార్ఖండ్లో మా ప్రభుత్వం ఉంది మా ప్రభుత్వం ఏర్పడ్డది, మహారాష్ట్రలో మీకు కొన్ని సీట్లు పెరిగినాయి జార్ఖండ్లో మాకు కొన్ని సీట్లు పెరిగినాయి, ఇందులో ఏందుంది గొప్ప, ఏంది వాళ్ళు సాధించింది, ఎందుకు సంబరాలు చేసుకుంటారో నాకైతే అర్థం కాలే.